విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. మెంటాడ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ కార్యాలయానికి 14400 ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం జరిగాయని, అందులో భాగంగానే మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేశామని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులు, పాస్బుక్లు పరిశీలించారు. మ్యుటేషన్ కు సంబంధించిన పత్రాలు మరియు చెన్నై నుండి వచ్చిన పాస్బుక్లు రైతులకు పంపిణీ చేయడం విషయంలోనూ, రెవెన్యూకు సంబంధించిన ధృవపత్రాలు పంపిణీ చేయడంపై జాప్యం జరుగుతుందని ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. తహసీల్దార్ మెంటాడ్ ఆఫీస్ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయండి. ముఖ్యంగా ఈ పట్టాదారు పుస్తకాలు ఇష్యూ చేయడంలో, అవి చెన్నై నుంచి వచ్చిన పుస్తకాలు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని అప్లికెంట్స్ని ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారని, అలాగే ఈ మ్యూటేషన్లోను సర్టిఫికేట్లు ఇష్యూ చేయడంలో చాలా జాప్యం చేస్తున్నారని చెప్పి ఆ రకమైనటువంటి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నేను మా స్టాఫ్ మీడియా సమక్షంలో ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఇంకా సోదాలు కంటిన్యూ అవుతాయి. అయిన తర్వాత సమగ్రమైన మీదకి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాం.